అమర యోధులను స్మరించుకుంటూ తెలంగాణ జాతీయ సమైక్యత వజ్రోత్సవ వేడుకలు నిర్వహించారు. హన్మకొండ జిల్లా పరకాలలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో జాతీయ జెండాను ఎమ్మెల్యే చల్ల ధర్మారెడ్డి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నిజాం పాలనలో ఎంతో మంది అమర యోధులు ప్రాణాలను ప్రాణంగా పెట్టి వారిని తరిమికొట్టి స్వతంత్ర పాలనను తీసుకొచ్చారని గుర్తు చేశారు. కొత్త రాష్ట్రమైన తెలంగాణ దేశంలోనే ఎంతో అభివృద్ధిలో ముందుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ప్రజా ప్రతినిధులు, అధికారులు, మార్కెట్ అండ్ సొసైటీ చైర్మన్లు, టిఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, యూత్ నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఎంతో మంది త్యాగపంచమే ఈ రోజు భారతదేశంలో అంతర్భాగమైనటువంటి రోజు ఇది. ఇది నిజంగా చెప్పాలంటే పరకాల ప్రజల కృషి ఎంతో ఉంది. తెలంగాణ ప్రాంతానికి ఒక తలమానికంగా తెలంగాణ ప్రాంతానికి ఆనాటి పోరాటాల గడ్డ అని చెప్పి. ఇఫ్ యు లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ ఇట్, షేర్ ఇట్ అండ్ ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.